రాష్ట్రాలలో మెగా అభిమానుల సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. అద్భుతమైనటువంటి విజయాన్ని నమోదు చేయటమే కాకుండా ఎన్డీఏలో కీలక పాత్ర పోషించి మరి ఎన్డీఏ సమావేశానికి హాజరై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో తాను కూడా భాగస్వామిగా హాజరై తిరిగి వచ్చి హైదరాబాద్లోని తన సోదరుడు మాజీ కేంద్ర మంత్రి మెగాస్టార్ పద్మవిభూషణ్ చిరంజీవి ఇంటికి వెళ్ళి మరీ ఆశీర్వచనాలు అందుకున్నాడు ఆయన సోదరుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆ దృశ్యాన్ని చూసేందుకైతే రెండు కళ్ళు చాలటం లేదంటూ మెగా అభిమానులు ఆనంద బాష్పాలు రాల్చుకుంటున్నారు. 15 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణను పటాపంచలు చేస్తూ అద్భుతమైనటువంటి మెజార్టీతోటి రికార్డు స్థాయిలో విజయాన్ని నమోదు చేసిన జనసేనాని కొనెదెల పవన్ కళ్యాణ్కి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి తెలుగువాడు ప్రతి మెగా అభిమాని గర్విస్తున్నటువంటి పరిస్థితులు కనపడతామన్నాయి. మొత్తానికి ఎక్కడ నెగ్గాలా కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు గొప్పవాడు అనే విధంగా తన సినిమా డైలాగులే కాదు నిజ జీవితంలోనూ చేసి చూపించినటువంటి జనసేన అధినేత. మరి తాను ఈ స్థాయిలో ఉండటానికి కారణమైనటువంటి తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి పాదాలను నమస్కరిస్తూ మరి ఆయన ఆలింగనం చేసుకున్నటువంటి విధానం కనుక చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి తెలుగువాడు కూడా తమ్ముడికి అన్నయ్య మీద ఏ విధమైనటువంటి ప్రేమ ఉంది అనేది కూడా మరొకసారి గుర్తు చేసుకుంటా ఉన్న పరిస్థితి ఉంది. పెద్దలంటే జనసేన అధినేతకి ఎంత గౌరవమో, తాను ఎక్కడి నుంచి వచ్చానో తన మూలాలు మర్చిపోకుండా తన సోదరుడి పాదాలకు నమస్కారం చేసినటువంటి జనసేన చీఫ్, అదేవిధంగా కాబోయే ఎన్డీఏ ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎన్డీఏ కన్వీనర్ లేదా డిప్యూటీ సీఎం, మొత్తానికి ఆయన ఏ పదవిలో కూర్చుంటారో దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడైతే ఆయన ఏ పదవిలో ఏ సీట్లో కూర్చుంటారైతే ఇంకా ఎనాలిసిస్లు కూడా అందనటువంటి పరిస్థితి అయితే ఒక పక్క అయితే కొనసాగుతుంది. మరోపక్క చూస్తే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి తన పార్టీ కార్యకర్తల మీద మరి ప్రతిపక్ష నేతలు దాడులు చేస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా ఆయన ఫేస్బుక్ ఖాతాలో అయితే పోస్ట్ చేసిన పరిస్థితి ఉంది. సో పోలీసులు నిశ్చేచ్ఛులై కూర్చో ఉన్నారు. సో మొత్తానికి అధికార పార్టీ ఒత్తిళ్లతోటి పోలీసులు సైలెంట్ అయిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా వైకాపా కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయంటూ పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అయితే సోషల్ మీడియా వేదికగా కూడా స్పందించారు. అదేవిధంగా మరొక పక్క కొత్త ప్రభుత్వం ఏర్పాటుకైతే రంగం కూడా సిద్ధమైనట్టు తెలుస్తూ ఉంది. ఈ నెల 9వ తారీఖున ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం తర్వాత 12వ తారీఖున ఆంధ్రప్రదేశ్కు 4వసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అయితే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రివర్గం కూడా ఏర్పాటు కానుంది. మొత్తానికి మంత్రివర్గం ఏర్పాటు అయిన తర్వాత పాలసీలకు సంబంధించి అయితే అందరికీ కూడా ఉత్కంఠ రేపుతున్నటువంటి అంశాలు అయితే ప్రధానంగా ఇసుక పాలసీ, మద్యం పాలసీ, ఈ రెండు పాలసీలు ఆంధ్రప్రదేశ్లో వైకాపా ప్రభుత్వం పతనానికి కారణమైనటువంటి రెండు పాలసీలకు సంబంధించి ఏపీలో ఏర్పడేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేయబోతుంది అనే దాని మీద అయితే ఉత్కంఠ అయితే నెలకొంది. సో మరి గతంలో కనుక చూస్తే మద్యం షాపుల దగ్గర మరి ప్రభుత్వమే మద్యం షాపులు అయితే నిర్వహించిన పరిస్థితి ఉంది. ఎక్కడ డిజిటల్ పేమెంట్లు లేకుండా ఓన్లీ క్యాష్ రూపంలోనే నగదు రూపంలోనే మద్యానికి పేమెంట్లు చెల్లించాల్సిన పరిస్థితి కస్టమర్లకు వచ్చింది. మరి ఆ కోట్లాది రూపాయల డబ్బులు ఎక్కడికి పోయాయి, మరి దానికి సంబంధించిన ఆరా మరి ఏ మేరకు ఎంక్వైరీ వేస్తారు, మరి దోషులను ఏ విధంగా శిక్షించే పరిస్థితి ఉంటుంది, అదేవిధంగా మరి పాత మద్యం పాలసీలు మారుస్తారా లేదా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ హామీ ఇచ్చారు నాణ్యమైన మద్యాన్ని అందిస్తాడు. సో మందుబాబులు కూడా ఏపీలో ఉత్కంఠంగా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. మరి మందు మారుస్తారా లేక బాటిల్ మారుస్తారా అనేటువంటి అంశం, అదేవిధంగా ఇసుక పాలసీలు కూడా రకరకాల పాలసీలు ఏవైతే ఉన్నాయో మరి ఇవన్నీ కూడా రద్దు చేసి కొత్త పాలసీలు తీసుకొస్తా ఉంటూ గతంలో కూడా ఎన్డీఏ సంబంధించినటువంటి నేతలు కూడా చెప్పారు. సో వీటి మీద అయితే ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. అంశాలన్నీ చర్చిద్దాం ఇదే వాళ్ళ ప్రైమ్ డిబేట్. ఈ ప్రైమ్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం మొర్రాబు సురేష్ గారు గజపతి నగర్ నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సయ్యద్ రఫీ గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా చిన్నప్రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నెడ్క్యాప్ చైర్మన్ మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా ఆంజనేయ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. రైట్ ముందుగా రఫీ గారితో మాట్లాడదాం, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి. రఫీ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి.
సో ప్రధానంగా మనం చర్చించదగ్గ అంశాలు ఏంటంటే, రఫీ గారు కొత్త ప్రభుత్వం ఏర్పాటుగా రంగం సిద్ధమైంది. సో బలమైన ప్రభుత్వంగా ఎన్డీఏ కూటమి అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. సో ఇంకా ప్రభుత్వం కూడా ఏర్పాటు అవ్వలేదు, సిఎస్ కొత్త సిఎస్ వచ్చారు ఈరోజు. అదేవిధంగా మరి మీరు ప్రత్యేకించి తెలుగుదేశం అదేవిధంగా కూటమి నేతలు వైకాపా నేతల మీద దాడులకు దిగుతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలు గతంలో ప్రశాంతంగా ఉండేవి, శాంతి భద్రతలు పటిష్టంగా ఉండేవి, కానీ ఇప్పుడు అవి పూర్తిగా నశించిపోయాయి. వైకాపా కార్యకర్తల మీద దాడులకు దౌర్జన్యాలు దిగుతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు, పులివెందుల శాసనసభ్యుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ట్వీట్ చేశారు. సో అదేవిధంగా ఏపీలో కొత్త పాలసీల మీద ఉత్కంఠ వాతావరణం. మొత్తానికి ఏంటి, ఇంకా ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయలేదు, రఫీ గారు అప్పుడే దాడులకు దిగుతున్నారా? నమస్కారం సార్, బ్రహ్మనాయుడు గారు మీకు, అలాగే ప్యానెల్ ఉన్నటువంటి పెద్దలు మిత్రులందరూ కూడా నమస్కారం. ఇప్పుడు ఏదైనా మాట్లాడితే దానికి సమయం సందర్భం ఉండాల. ఓడిపోయి 2 రోజులు కాల, 3 రోజులు కాల, అప్పుడే ప్రభుత్వం ఏర్పడాల. ప్రభుత్వం ఇంకా ప్రమాణ స్వీకారం చేయాల, అప్పుడే తగుదునమ్మా అంటూ దాడులు చేస్తున్నారు. పెన్నెల్లి రామకృష్ణారెడ్డిది ఏమైంది అసలు? 6వ తారీఖు తర్వాత కదా ఆయన మీద అరెస్ట్ వారెంట్, ఆయన మీద 2 హత్యా నేరాలు, ఆయన మీద, ఆయన తమ్ముడి మీద ఈవీఎంలు పగలగొట్టిన దాని మీద రాష్ట్ర వ్యాప్తం తాటి పరిస్థితుల్లో ఎవరు సరెండర్ అయిపోయారు? తాడిపర్తిలో ఎవరు సరెండర్ అయిపోయారు? ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా మా పార్టీ నాయకుల మీద, మా పార్టీ కార్యకర్తల మీద దాడులు చేస్తూ ఉన్నారు. నెల్లూరులోనే జరిగింది, ఒక్కరోడు చనిపోయాడు. అలాగే జగ్గపేట దగ్గర జరిగింది, ఒక్కరోడు చనిపోయాడు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అధికారం పోయిందనేటువంటి ఒక దుగ్ధతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడులు చేస్తూ ఉంటే తగుదునమ్మా అంటూ ఈయన బయలుదేరాడు గవర్నర్కి ఫిర్యాదు చేయడానికి. ఈయన ప్రభుత్వ హయాంలో డ్రైవర్ని చంపినటువంటి, ఇంటికి డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబుని అమ్మటేసుకుని తిరిగి డాక్టర్ సుధాకర్ని రెక్కలు విరిచి కట్టి రోడ్డు మీద చేసి అతన్ని చంపినటువంటి విధానం, రైలు కింద పడిపోయి మొత్తం అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకున్న సందర్భం, మిస్మానే అమ్మాయి 10th క్లాస్ 1st క్లాస్ వస్తూ ఉంటే ఆ వైసీపీ నాయకుడు కూతురు బెదిరింపుకి సర్టిఫికేట్ ఇస్తే ఇచ్చి పంపించేస్తే అమ్మాయి ఉరేసుకున్నటువంటి వైన, వందలు కుక్కలు జరిగినాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు. కొన్నాళ్ళు ఆగాల, కాస్త ఓపిక ఉండాల. ఇప్పుడు నువ్వు పార్టీ నడుపుతావా లేదా సిబిఐ కేసులే చూసుకుంటావా, ఈ కొత్తగా ఇసుగా మద్యం మైన్లో ఎర్రచందనంలో దోపిడీ చేసిందే ఎదుర్కొంటావో చూసుకో. 3 రోజులు కాలేదు అప్పుడే గవర్నర్ కంప్లైంట్ ఇవ్వడానికి బయలుదేరాడు. ఈయన హయాంలో జరిగినది శాంతి భద్రతలు చాలా బాగున్నాయంట. నది రోడ్డు మీద చంద్రయ్యని గొంతు కోసి చంపించారు కదా పల్నాడులో, ఎంతమంది ఆడపిల్లల్ని రేప్ చేశారు, ఎంతమందిని చంపారు? శాంతి భద్రతలు కుర్రవాడు, 10th క్లాస్ చదువుతున్న కుర్రవాడు, తన చెల్లె తన అక్కని బెదిరిస్తున్నారు, అవమానిస్తున్నారని చెప్పేసి చెప్తే ఆ కుర్రాడిని చెట్టుకు కట్టేసి పెట్రోల్ పోసి చంపేసినటువంటి వైనం ఇంకెవరు మర్చిపోలా. అందుకనే తెల్లారి వరకు 2:30 వరకు క్యూలో నుంచొని దేశ విదేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు ఈ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఈ రాష్ట్రం సర్వ నాశనం అయిపోతుందని చెప్పి కోకల్లుగా వచ్చి ఓట్లేసి జిల్లాలకు జిల్లాలు ఊడి చేసినటువంటి ఇది మర్చిపోకుండా అప్పుడే బయలుదేరిపోయారు. వీళ్ళు జనం అసహించుకుంటారు, కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయలేదు, అప్పుడే మనం బయలుదేరాం ఏంటని చెప్పేసి ఏమనుకుంటారనేటువంటి ఇంకిత జ్ఞానం మర్చిపోయి 5 సంవత్సరాలు పరిపాలించారు. ఎక్కడికి వెళ్తే అక్కడ చెట్లు నరికేయటం, పరదాలు పెట్టుకొని తిరగటం, ప్రజల్ని కలవకుండా ఉండటం, ఎమ్మెల్యేలు కలవకుండా ఉండటం. ఆ ఎమ్మెల్యే ఒకటి చెప్తా ఉన్నాడు దాడితత్రి రాజన్న ఎవరు, అవును ఎంతసేపు అతను ఎవరు రెడ్డి ఉండేవాడు, ధనుంజయ రెడ్డి గారు పేరు వాడినట్టున్నారు, అతనే పంపించేసేవాడు వెనక్కి.
పన్నెండు ఒంటి గంట వరకు కూడా, అంటే మార్నింగ్ 9-10 కి వెళ్ళి 12-12 వరకు కూడా వాళ్ళ డోర్లు దగ్గర గేట్ల దగ్గర వెయిట్ చేశాము. అయినా కూడా మాకు సీఎం గారు అపాయింట్మెంట్ ఇచ్చారు. మణిగాపులు కాసి ఆ పార్టీ కార్యకర్తలు ఒక రకంగా పక్కన పెట్టేసి సైకోళ్లు జారీ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మీద వాళ్ళు చేసినట్టు దాడులు దౌర్జన్యాలు ప్రజలందరూ చూశారు. ఒక్క క్షణం ఈ ప్రభుత్వం అధికారులు ఉండకూడదు. ఈ అవకాశాన్ని గనక మనం ఉపయోగించుకోకపోతే మళ్ళీ అతను గనక ముఖ్యమంత్రి అయితే మనకు బతుకు ఉండదు అనేటువంటి పద్ధతిలో ఓట్లు వేసింది అని మర్చిపోయి దాన్ని సమీక్షించకుండా మనం ఎందుకు ఓడిపోయామో, ప్రజలు ఎందుకు ఇంత తీవ్రంగా వ్యతిరేకించి 54.5% ప్రజలు మనల్ని వ్యతిరేకించారే, ఎందుకు మనం ఏం తప్పులు చేశాం అనేది పోస్ట్ మార్టం చేసుకొని మళ్ళీ పైగా ప్రజలకు చెప్తాడు ఆయన, నేను బటన్ నొక్కాను మీరు అందుకున్నారు నాకు లేదు. నువ్వు బటన్ నొక్కావయ్యా, కరెంట్ ఛార్జీలు ఎందుకు పెంచావు, చెత్త పన్ను ఎందుకు వేసావు, ప్రతి సంవత్సరం ఇంటి పన్ను ఎందుకు పెంచావు, ధరలు ఎందుకు పెంచావు, రోడ్లు ఎందుకు వేయలేదు, ఉద్యోగాలు ఎందుకు తీసుకురాలేదు, ఫ్యాక్టరీలు ఎందుకు కంపెనీలు ఎందుకు పడిపోయేటట్టు చేశావు, నీ దౌర్జన్యాలు నీ అసమర్థ పాలన సమీక్ష చేసుకోకుండా నువ్వు వెళ్తే 2,000 మంది పోలీసులు ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేయటాలు, ముఖ్యమంత్రి ఎక్కడైనా ఒక మెమరాను పార్టీ కార్యకర్తల దగ్గర తీసుకురా, ఒక నియంతలాగా కిమ్ లాగా ఆ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ లాగా పరిపాలన చేసి ఆ కేసీఆర్ కూడా అంతే అదేదో ప్రగతి భవన్లో కూర్చొని పరిపాలన చేస్తే అతన్ని కూడా ఇంటికి పంపించారనేటువంటి ఇది కూడా లేకుండా మళ్ళీ వెంటనే 3వ రోజు గవర్నర్ దగ్గరకు బయలుదేరి ఏ మొక్కలు పెట్టుకొని గవర్నర్ దగ్గరికి దాడులు చేస్తున్నారని రఫీ గారు ప్రభుత్వమే ఏర్పాటు కాకముందే కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారు. నిన్న నెల్లూరులో చనిపోయింది ఎవరు, ఆ రియాజ్ అనేటువంటి ఒక వైసీపీ కార్యకర్త ఇద్దరిని చంపాడు. జగ్గేపేట దగ్గర చంపింది ఎవరు, రాష్ట్ర వ్యాప్తంగా రాయలసీమలో చంపుతున్నది ఎవరు, ఆ అక్కడ రాయచోటిలో దాడులు చేస్తుంది ఎవరు, మొత్తం పత్రికల్లో టీవీలో వస్తా ఉంటే సంయమనం పాటించకుండా ఈ రకంగా ఇచ్చేస్తాడా. ఈ ఫ్రాక్షన్ రాజకీయాలు ప్రజలు అసహించుకున్నారు, ప్రజలు అసహించుకొని పక్కన పెట్టేశారు. ఇది కాదు పద్ధతి పార్టీ నడపడం అంటే, తెలుసుకోవాలా. ఇప్పటికైనా గుణపాఠం తెస్తాడని చెప్పి అనుకుంటే ఆయనలో ఏం మార్పు ఏం లేదు. ఇప్పుడు ప్రజలను నిందిస్తున్నాడు, నాకు ఓట్లు వేయలేదు, నేను బట్టలు నొక్కాను డబ్బులు ఇచ్చా డబ్బులు తీసుకున్నారు నాకు ఓట్లు వేయలేదు అంటే, ఈయన కొత్తగా పథకాలు ప్రవేశపెట్టాడా, కొత్తగా పెన్షన్లు ఇచ్చాడా, ఈయన నొక్కుడు నొక్కిన దానికి జనవరిలో నొక్కితే 10వ తారీఖు దాకా ఫీజు రియంబర్స్మెంట్ కి డబ్బులు రాలా, ఏప్రిల్లో బంగారాలు వస్తువులు తాకట్టు పెట్టుకుని పిల్లలు 2 లక్షల మంది పిల్లలు సర్టిఫికెట్ల కోసం వాళ్ళ తల్లిదండ్రులు అల్లాడిపోయారు. 10వ తారీఖు పడితే వాళ్ళు 13వ తారీఖు నాకు ఓట్లు వేస్తారని చెప్పి 5 నెలలు ఆపేశాడు అనేక రకాల బట్టలు. అప్పుడు ఉత్పత్తి బట్టలు నొక్కి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రకటనలు చేశాడు. జనవరిలో బట్టలు నొక్కటండి, మే 10వ తారీఖు నేను ఇస్తానని చెప్పి ఆ జవాబు తగుదురమ్మా అని చెప్పేసి అదొక బయలుదేరాడు. ఇవాళ ముఖం చాటేసినట్టున్నాడుగా, సెలవు పెట్టేసి వెళ్ళిపోయినాడు. చంద్రబాబు గారిని కలిసినట్టున్నారు కదా, చంద్రబాబు గారిని కలిసిన తర్వాత సెలవు పెట్టాడు రావద్దన్నాడు. అయినా సరే గుంపులో గోవింద ఆఫీసర్లందరూ వెళ్ళి ఒక నిమిషం అంటే అందులో గుంపులో గోవిందాడు. ఆ తర్వాత ఇంకో ఇద్దరు ఆఫీసర్లు వస్తే అడ్డుంచి అటే పోయారు, సెక్యూరిటీ గార్డులు చెప్పేశారు మిమ్మల్ని చూడండి అంటారు మీరు వెళ్ళిపోండి అని చెప్పి. అతను ఎవరు ఇంటెలిజెన్స్ చీఫ్ రామాంజనేయులు ఎవరు అంత చేశాడు కదా. వీళ్ళందరూ కూడా చేసినటువంటి చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు అన్ని కూడా తేలుస్తాం. రేపు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వీళ్ళు చేసే ఈ 5 సంవత్సరాలు చేసినటువంటి దాష్టికాలను ఎవరిని ఎక్కడ పెట్టాలో ఎలా శిక్షించాలో చంద్రబాబు నాయుడు గారికి ఈ పాలసీలు ఉన్నాయి కదా రఫీ గారు, ఈ మధ్య లిక్కర్ పాలసీ, ఇసుక పాలసీ, మరి వీటి మీద జరిగిన అవకతవకలు మరి ఇవన్నీ కూడా బయటికి తీయగలుగుతారా, వాళ్ళని శిక్షించగలుగుతారా? మొత్తం కక్కిస్తామండి, మొత్తం కక్కిస్తాం. లిక్కర్లో డబ్బులు ప్రభుత్వానికి ఎంత వచ్చినాయి, అక్కడ డిజిటల్ పేమెంట్స్ లేకుండా తాడేపల్లి ప్యాలెస్ ఎంత వెళ్ళింది, ఇసుకలో ఒకటికే జేపీ పవర్ స్టార్కి ఇచ్చి వారి దగ్గర ఎంత తవ్వేశారు, అక్కడ అసలు లైసెన్స్ లేకుండా ఎంత తవ్వేశారు, మొత్తం లాగుతాం, మొత్తం లాగి కక్కిస్తాం. వివేకానందరెడ్డి కేసులో
ఆ సిబిఐని బెదిరించినటువంటి వైరం అక్కడ ఉండేటువంటి ఎస్పీ ఆ రోజు ఎవడున్నాడో సిబిఐని అక్కడ హాస్పిటల్కి వెళ్లకుండా అతని ఎస్పీ ఎవరున్నాడో అతన్ని లాగుతాం. సిబిఐని పరిపాలన సరైనటువంటి పద్ధతిలో ఎంక్వైరీ చేయిస్తాం ఈ రాష్ట్రంలో. మొత్తం సిఐటి చీఫ్ అదరిగా పారిపోతా అన్నాడు వాడి వాడి లీవ్ క్యాన్సిల్ చేయించాం. ఎవరు ఎక్కడికి వెళ్ళడానికి లేదు. డిప్యూటేషన్ మీద వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతాం అంటున్నారు. అవన్నీ కుదరదు. రేపు 12వ తారీఖు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఒక పక్కన రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్రంలో పరిశ్రమలు, రాజధాని, అలాగే పోలవరం నిర్మాణాలు సాగుతూ వీళ్ళు చేసిన అభివృద్ధిని ఒక పక్కన ప్రజల ముందు చూపిస్తాం. ప్రజల ముందు చూపిస్తే ఎవరిని ఎప్పుడు ఏ జైలుకి పంపించాలో గవర్నర్ పర్మిషన్ తీసుకొని పంపిస్తాం. అంటే గవర్నర్ పర్మిషన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి పంపించాలనే ఆలోచన ఉందా మీకైతే? చేసినటువంటి అవినీతి ఆధారాలు చూపిస్తామండి. గవర్నర్ గారి పర్మిషన్ తీసుకుంటాం. అవినీతి చేయలేదు ఆయన. 5 లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేశాడు ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి అయితే. నాకు ఒక చిన్న డౌట్ రఫీ గారు, అంటే ప్రతిపక్ష నేతని కస్టడీలోకి తీసుకోవాలంటే గవర్నర్ గారు పర్మిషన్ తీసుకోవాలి, కానీ ఒక ఎమ్మెల్యేని కస్టడీలోకి తీసుకోవాలంటే గవర్నర్ గారు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందంటారా? మాజీ ముఖ్యమంత్రి కాబట్టి తీసుకోవాల్సిందే. ఓకే, అంటే ప్రస్తుతం ఆయన కేవలం శాసనసభ్యులే కదా. సుప్రీంకోర్టులో జరిగినటువంటి కేసు అదే కదా. అవును, కాబట్టి ఖచ్చితంగా గవర్నర్ పర్మిషన్ ఆధారాలతో పాటు చూపించి చేస్తాం మేము. అవినీతి లేకుండా చంద్రబాబు గారిని 54 రోజులు జైల్లో పెట్టి చేతులు ఎత్తేసినటువంటి వైరం అలా చేయము. పద్ధతి ప్రకారంగా చేస్తాం. చంద్రబాబు గారు మధ్యాహ్నం చెప్పాడు ఎంపీల సమావేశంలో, గతంలో గత చంద్రబాబు గారు, ఇప్పుడు కొత్త చంద్రబాబు చూస్తారు మీరు. మీ ప్రజాప్రతినిధి ఎప్పుడైనా రండి మాత్రం మాట్లాడినతో వెల్కమ్. ఎంత బిజీలో ఉన్నా సరే మీరు వచ్చి మాట్లాడిన ఆధారపడ్డం ప్రజాప్రతినిధి మీద, కూటమి ఎమ్మెల్యే ఎంపీ మీద నేను వాళ్ళ అభిప్రాయాలు, నాయకుల అభిప్రాయాలు తీసుకొని పనిచేస్తానని చెప్పేసి అన్నాడు. అదే పద్ధతి ప్రజాచరణ పద్ధతిలో చట్టబద్ధంగా శిక్షిస్తాం.